హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీరుచి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి మన ఉగాదికి డిజైనర్ వేర్ కలెక్షన్స్ గురించి చూపించేద్దామని వచ్చేసాను. ఇవి వచ్చేసి నా ముఖ్య కలర్స్ పేజ్ లోటు అనమాట. సో ఈ 5 డిజైనర్ కలెక్షన్స్ వచ్చేసి నేను రీసెంట్గా నా క్లోతింగ్ బ్రాండ్ ఉంది కదా ముఖ్య కలర్స్, సో దాంట్లో లాంచ్ చేసినమనమాట. సో ఇవి వచ్చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం నేను చేసినవే. సో మీకు ఇవి నచ్చితే కనుక మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయొచ్చు, లేకపోతే నాకు డిఎం చేయొచ్చు, లేదంటే యూట్యూబ్లో కూడాను మీరు కామెంట్ చేసి అడగచ్చున్నాను. డీటెయిల్స్ అంతా కూడాను మీరు కావాలంటే కూడాను కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ ఈ వీడియో నేనైతే ఇన్స్టాగ్రామ్లో లాంచ్ చేసిన రోజే షూట్ చేశాను, బట్ పెట్టడానికి అయితే చాలా టైం పట్టింది. సో ఇవన్నీ వచ్చేసి ఉగాది కలెక్షన్స్ అనమాట. వీటిలో కొన్ని ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి, బట్ స్టిల్ మీకు కావాలంటే మళ్ళీ కూడా చేసి ఇస్తాం అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ సారీస్ అన్ని కూడా డిజైనర్ సారీస్ అనమాట. సారీస్ అన్ని 6 మీటర్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్. ఈజీగా ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా కూడాను దీన్ని కట్టేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 5 సారీ కలెక్షన్స్ అనమాట. ఆ 5 కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ అంతేకాదు ఉగాదికి కూడాను ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ ప్రైజెస్ అన్ని కూడా పెట్టాను అనమాట. సో మీకు కావాలంటే కూడా నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను, అండ్ ఆల్సో ఆఫర్ ప్రైజెస్ కూడాను అప్లికబుల్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూడబోయే ఫస్ట్ సారీ వచ్చేసి ఆర్గాన్జా మెటీరియల్లో అనమాట, సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్. ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది, హల్దీ ఎల్లో. మనకి ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది, అండ్ ఆల్సో హల్దీ ఫంక్షన్స్ ఉంటే కూడాను మీరైతే ఇది కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇలాంటిదే మీకు మళ్ళీ కావాలంటే కూడా, లేదా ఇలాంటివి మీకు బల్క్లో కావాలంటే కూడాను మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు విత్ డిఫరెంట్ బార్డర్ అండ్ ఆల్సో కలర్స్. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉందన్నమాట. అండ్ దిస్ ఇస్ సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, షైనీగా ఉంటుంది అండ్ ఆల్సో సాఫ్ట్గా ఉంటుంది. హెవీ స్టోన్ బార్డర్ ఉందన్నమాట, హెవీ స్టోన్ లెస్. అండ్ శారీ మొత్తం ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. సో ఇదే శారీకి ఈ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్, ఆ శారీకి ఈ వెల్వెట్ బ్లౌజ్ని పేరప్ చేశాము. సో ఇది కూడా అంతే, ఫ్యాబ్రిక్ మొత్తము ఇలాంటి బుట్టాస్ ఉన్నాయి సిల్వర్తో ఎంబ్రాయిడర్ చేసినవి, అండ్ సేమ్ బార్డర్ దీనికి కూడాను. ఇది వచ్చేసి మా కలెక్షన్లో ఫస్ట్ శారీ అనమాట, ఎల్లో అండ్ గ్రీన్. నా కలెక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది చాలా హెవీ శారీ, మీరు చూడొచ్చు. ఈ మధ్య కొంచెం ఈ జిమ్మిచూ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఆ టైప్లో అనమాట. బార్డర్ మాత్రము స్వరోస్కీ స్టోన్స్తో, మీరు చూడొచ్చు ఫుల్ హెవీ వర్క్ బార్డర్ అనమాట, ఫుల్ హెవీ బార్డర్, స్కాలప్ బార్డర్. ఇది శారీ మొత్తము ఇలానే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు ఫుల్ బార్డర్ ఎంత ఉందనేసి. ఫుల్ స్టోన్ బార్డర్ ఇది, అండ్ స్కాలప్డ్ బార్డర్ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ పైన కూడాను ఇలా శారీ మొత్తం కూడాను ఇలా బుట్టాస్ వచ్చాయన్నమాట, సీక్విన్ బుట్టాస్. దీన్ని మ్యాచ్ చేస్తూ బార్డర్ని, అండ్ దీనికైతే మేము పేరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట. ఈ బ్లౌజ్ కూడాను కాటన్ ఫ్యాబ్రిక్, ఇది బ్లౌజ్ కూడాను కమ్స్ విత్ సేమ్ బార్డర్, అండ్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ దీనిపైన కూడాను మనకైతే సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేసి లైక్ జరీ లైన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కొంచెం షిమ్మర్ అవుతుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో చాలా హెవీగా ఉంటుంది, ఫెస్టివల్స్కి మనకి చాలా బాగుంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ లాగా వస్తుంది, బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అసలు చాలా లైట్ వెయిట్ శారీ అనమాట, బట్ స్టోన్స్ ఉండడం వల్ల కొంచెం మనకి శారీ వెయిట్ ఉంటుంది. ఇది మన సెకండ్ శారీ. సో నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి ఈ పేస్టల్ టీల్ బ్లూ అనమాట. సో ఈ కలర్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో ఈ ఫ్యాబ్రిక్ కూడాను సాఫ్ట్ సిల్క్ లాగా అనమాట, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. అంతేకాదు ఇది షిమ్మర్ అవుతూ ఉంటుంది కూడా, మీరు చూడొచ్చు ఈ ఫ్యాబ్రిక్ చాలా షిమ్మర్ అవుతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రికే, అండ్ దిస్ కమ్స్ విత్ బార్డర్. సో దీనికి వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది అనమాట, గోటాపట్టి బార్డర్ లాగా, మల్టీ కలర్ కూడాను ఉంది. సో ఈ శారీ ప్లెయినే, ప్లెయిన్ శారీకి ఈ బార్డర్ ఇచ్చామన్నమాట, మీరు చూడొచ్చు. ఆల్సో దిస్ కమ్స్ విత్ సెల్ఫ్ బ్లౌజ్. సో ఈ శారీకి ఈ సెల్ఫ్ బ్లౌజ్ అనమాట, అండ్ దీనికి కూడా సేమ్ మల్టీ కలర్ గోటాపట్టి బార్డరే ఉంటుంది. ఇది వచ్చేసి ఫెస్టివల్కి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ దీన్ని మనము మంచి గోల్డ్ కలర్ జ్యువెలరీతో పేరప్ చేసినా బాగుంటుంది, ఆర్ సిల్వర్ జ్యువెలరీ కూడా సెట్ అవుతుంది. ఇది అనమాట మన కలెక్షన్లోని 4th శారీ. ఈ శారీ వచ్చేసి నా ఫేవరెట్, అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది, అండ్ పర్పుల్ కలర్లో ఉంది. అండ్ ఫుల్ శారీ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది, థ్రెడ్ వర్క్, అండ్ ఆల్సో శారీ మొత్తము ఇలా సీక్వెన్ వర్క్ కూడా వస్తుంది అలాంగ్ విత్ ఎంబ్రాయిడరీ. మీరు చూడొచ్చు ఇక్కడ సీక్వెన్స్ కనిపిస్తున్నాయి, ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ లైన్స్ వస్తాయి, అండ్ ఆల్సో సీక్వెన్ వర్క్ ఆల్ ఓవర్ ద శారీ. అండ్ దిస్ కమ్స్ విత్ దిస్ బార్డర్, ఇది కూడాను అంతే, గోటాపట్టి బార్డర్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ వెల్వెట్లో డార్క్ పర్పుల్లో ఉంటుంది, దీనికి కూడాను ఈ బార్డర్ వచ్చిందనమాట. ఇలా సేమ్ గోటాపట్టి లేస్ వచ్చి ఇలా బీడ్ లేస్ కూడా వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది, ప్లెయిన్ బ్లౌజ్, బట్ స్టిల్ ఈ బార్డర్ అనేది మొత్తం శారీని అంతా కాంప్లిమెంట్ చేస్తుంది.
ఇది అనమాట మన ఫోర్త్ కలెక్షన్. అండ్ ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ లెనిన్ అనమాట. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ పీస్. మన ఫిఫ్త్ సారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది కూడా సాఫ్ట్ సిల్క్ క్రష్డ్ ఫ్యాబ్రిక్, ఇందాక మనం బ్లూ చూసాం కదా, సేమ్ అనమాట. ఆల్ దీస్ ఆర్ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్స్, ఒక ఆర్గాన్జా తప్ప, బట్ స్టిల్ అది కూడాను బాగుంటుంది అనమాట, బాగా కూర్చుంటుంది. సో ఇది వచ్చేసి మన లాస్ట్ ఫిఫ్త్ సారీ. సో దీనికి వచ్చేసి నేను ఇలా కలంకారీ బ్లౌజ్ ఇచ్చాను అనమాట. సారీ ప్లెయిన్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ ఇచ్చాను. సో సేమ్ ఇది కూడాను ప్లెయిన్ సారీ, దీనికి వచ్చేసి సెల్ఫ్లోనే ఈ బార్డర్ అనమాట, ఫుల్ స్టోన్ బార్డర్. సారీ అయితే చాలా హెవీగా ఉంటుంది బట్ సింపుల్గాను ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట, ఎలాంటి వాళ్ళైనా కట్టుకోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి, దీనికి కూడాను సేమ్ ఇదే బార్డర్ అటాచ్ చేసామన్నమాట. సో సారీ అండ్ బ్లౌజ్ పీస్ ఇలా ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా షైనీగా రిచ్ గా ఉంటుంది అనమాట, మీరు చూడొచ్చు. లైక్ ఇది కొంచెం గోల్డెన్ షేడ్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ అని చెప్పుకోవచ్చు, ఆ షేడ్లో ఉంటుంది అనమాట ఇది. సో ఈ రెండు కూడాను నాకైతే బాగా నచ్చాయి. సో ఈ బ్లౌజ్ని అయితే ఈ శారీకి ఇచ్చామన్నమాట. సో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఇది వచ్చేసి మన ఫిఫ్త్ శారీ అనమాట, ఉగాది కోసం లాంచ్ చేసినవి. అండ్ దీనికి మనం పెట్టిన పేరు వచ్చేసి కుందవి కలెక్షన్స్ అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. నేనైతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ వీడియో ఎండ్లో అయితే లేదా డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయొచ్చు, అక్కడైతే నేను అన్ని వీటికి రిలేటెడ్ వీడియోస్ అండ్ పోస్ట్ అనేటివన్నీ కూడా చేశానమాట. సో మీకు ఈ శారీస్లో ఏది నచ్చినా కూడాను మీరు అక్కడే నాకు డిఎం చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లోనే, లేకపోతే నేను అక్కడ మీకు ఒక కాంటాక్ట్ ఇచ్చేసాను, మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ కూడా చేసి క్వైరీస్ అన్ని దీని గురించి కనుక్కోవచ్చు. సో ఇవన్నీ కూడాను వెరీ అఫోర్డబుల్. కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలనుకుంటే, ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటుంటే కూడాను మీరు నన్ను అయితే డైరెక్ట్గా అమోక్య కలర్స్ పేజ్లో మెసేజ్ చేసి లైక్ డిఎం చేసి రీచ్ అవుట్ అవ్వచ్చు. నేనైతే మీకు వాటికి సంబంధించిన, మీ క్వైరీస్కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడాను ఇస్తానన్నమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడాను 100% క్వాలిటీ. అండ్ ఆల్సో కలర్స్ అన్ని కూడాను చాలా మంచి కలర్స్. అండ్ ఇవి వచ్చేసి సింపుల్గా ఉంటాయి అండ్ ఆల్సో క్లాసీగా ఉంటాయి. ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వీటన్నిటికీ కూడాను. సో ఇది అనమాట ఐ వాంట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ఈ సారీస్ కావాలన్నా, ఈ కలెక్షన్స్ నచ్చినా కూడా ఆర్డర్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో నెక్స్ట్ బ్లాగ్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. సో ప్లీజ్ డూ వెయిట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.